మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శారదా కృష్ణప్రసాద్ లేచిపోయారని అపూర్వ మాట్లాడడంతో గగన్కి చాలా కోపం వచ్చి వెంటనే ఫోన్ పెట్టేసి ఇక గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఆల్రెడీ కృష్ణప్రసాద్ శారద కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే శారద పరుగులు పెడుతూ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏమండి ఏంటండి ఇది మీరు ఫోన్లో అలా మాట్లాడడం ఏంటి ఇలా చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేయటం ఏంటి మీకేమైందో ఏంటనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని శారద మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ ప్రేమగా శారద వైపు చూస్తూ ఉంటాడు ఏంటండి ఏమీ మాట్లాడరని శారద అంటోంది మాటలు రావట్లేదు శారద ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పోగొట్టుకున్నది ఏంటో నేను సంపాదించుకున్నదేంటో నాకు అన్నీ అర్థమవుతున్నాయి అని కృష్ణప్రసాద్ చెప్తుంటే ఇంకో పక్క గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ కోపంగా గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకో పక్క భూమి రోడ్డుపై పరుగులు పెడుతూ పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికే వస్తూ ఉంటుంది ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నారండి అని శారద నిలదీస్తూ ఉంటుంది నేను ఆ మనశ్శాంతిని ఎప్పుడో పోగొట్టుకున్నాను శారద నేను చేసిన తప్పేంటో నేను పోగొట్టుకున్నవేంటో నాకు ఈరోజు బాగా అర్థమైపోయాయి ప్రేమలు అభిమానాలని నేను దూరం చేసుకున్నాను మిమ్మల్ని దూరం చేసుకుని నేను పెద్ద తప్పు చేశాను సారదా ఇంత బాధలో కూడా నాకు నువ్వు మాత్రమే గుర్తుకు వచ్చావు నీతో గడుపుతున్నప్పుడు ఆ చిన్న జీవితము అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే అవే చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు నేను అన్నీ కోల్పోయాను సారదా ఆ జీవితం నాకు తిరిగి రాదు నేను నిన్ను దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని కృష్ణప్రసాద్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు నేను సంతోషంగా ఎప్పుడు ఉన్నానో తెలుసా నిన్ను పెళ్లి చేసుకుని నీతో గడిపిన ఆ కొన్ని రోజులు మాత్రమే నేను ఎప్పుడు వస్తాను నా కోసం ఎదురు ఎదురుచూస్తూ ఉంటావు చూడు అలసిపోయి నేను నిన్ను దగ్గరికి తీసుకోకపోయినా అమ్మగా నాకు అన్నం పెట్టి ఆదరించావు పిల్లలు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేవారు మీ ప్రేమ ఎంత బాగుండేది మీరు ఇంత నాకు ప్రేమని అందించినా కూడా నేను ఇచ్చిన బహుమతి ఏంటి శారదా కష్టాలు కన్నీళ్ళు ఇవే కదా నేను నీకు ఇచ్చిన బహుమతి గడిచిపోయిన రోజుల్ని నేను ఇలాగూ తీసుకురాలేను మళ్ళీ నాకు అటువంటి జీవితాన్ని అందిస్తావా నీతో కలిసి బ్రతికే అవకాశాన్ని ఇస్తావా చిన్నప్పుడు గగన్ మాట్లాడే ముద్దు ముద్దు మాటల్ని నేను వినాలనుకున్నాను కానీ నేను వచ్చే లోపల వాడు నిద్రపోయేవాడు ఈరోజు నేను పెంచి పెద్ద చేసిన ఇందో అసలు నేను అవసరం లేదని చెప్పింది తన పెళ్ళికి కూడా నేను చూడాల్సిన అవసరం లేదని చెప్పింది నేను పోగొట్టుకున్నదేంటో నాకు బాగా అర్థమైంది సారదా ఇప్పుడు గగన్తో మాట్లాడాలనుకున్నా కూడా వాడు నన్ను దగ్గరికి రానివ్వటం లేదు ఈ బాధలన్నింటికి మనం దూరంగా వెళ్ళిపోదాం సారదా అప్పుడు సంతోషంగా బ్రతకలేని బ్రతుకు ఇప్పుడు వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి మనమిత్తరం సంతోషంగా ఉందాం సారదా అని మన దారి మనం బ్రతుకుతాం సారదా మనం వెళ్ళిపోదాం సారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే సారదా షాకింగ్గా వింటూ ఉంటుంది రా రాశారదా వెళ్దాము అని కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకుని లాగుతూ ఉంటే ఎక్కడికండి అని శారద అంటుంది చెప్పాను కదా శారదా వీళ్ళకందరికీ దూరంగా వెళ్ళి అప్పుడు బ్రతకలేని బ్రతుకు ఇప్పుడు బ్రతుకుదాం అని కృష్ణప్రసాద్ అంటాడు మనం వదిలి వెళ్ళిపోవటానికి బాధలు కష్టాలు కాదండి ఇవన్నీ కూడా అవి బంధాలు వీళ్ళని వదిలేసి ఎక్కడికని వెళ్తాము నేను రాలేనండి అని శారద అంటుంది లేదు శారదా మనం వెళ్దాం శారదా అని కృష్ణప్రసాద్ అంటాడు బాధలు కష్టాలు అన్నీ ఎప్పుడూ ఉంటాయండి ఏ జన్మ ఎత్తినా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి నేను రాలేనండి అని అంటే లేదు సారదా నేను వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాను నువ్వు కూడా వచ్చేసే వచ్చేసేసారదా వెళ్దాము అని కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి ఆరేండ్ల వయసులో వాడిని వదిలేసి నా ఐదోతనాన్ని నా చేతుల్లో వదిలేసి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు నన్ను వదిలేసి వెళ్తే వాడు బ్రతికించిన ప్రాణం ఇది వాడి కోసమే బ్రతుకుతున్న బ్రతుకు ఇది అలాంటిది వాడిని వదిలేసి రమ్మని ఎలా చెప్తున్నారు మీరు మీరు భార్య బిడ్డల్ని వదిలేసి వచ్చినట్లే ఆ రోజు నన్ను అవసరం లేదనుకుని వాడు వదిలేసి ఉంటే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేదాన్న అని శారద కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది నేను వాడికి ప్రాణం పోసి ఉండొచ్చు కానీ నాకు ప్రాణం పోసింది మాత్రమే వాడు అందరూ పిల్లలు ఏడ్చే వయసులో వాడు నా కన్నీటిని తొడిచాడు నాకు ప్రాణం పోసిందేవాడు నేను బ్రతుకుతున్నదే వాడి కోసం అటువంటి వాడిని వదిలేసి మీరు నన్ను రమ్మని చెప్తున్నారా అసలు మీకు ఆ మాట ఎలా అనాలనిపిస్తోంది ఎలా చెప్పగలుగుతున్నారు అని నేను చచ్చినా నా శవం కూడా వాడిని వదిలేసి రాదు నేను మీరంటే ఇష్టంతో బ్రతుకుతున్నానని అనుకుంటున్నారా నేను వాడి కోసం వాడిపై ఇష్టంతో బ్రతుకుతున్నాను ఇప్పటికీ కూడా వాడు బ్రతికిస్తేనే నేను బ్రతుకుతున్నాను అని శారద చెప్తుంది అంటే నేను లేకుండానే నువ్వు జీవితం గడిపేస్తావా బ్రతికేస్తావా అని కృష్ణప్రసాద్ అంటాడు ఇప్పుడు కూడా మీరు లేకుండానే నేను బ్రతుకుతున్నాను కదండి మనం కలిసి బ్రతికే రోజులు అయిపోయాయి మీ సంతోషం లేకుండా మీరు లేకుండా రోజులు గడిచిపోయాయి అని శారద చెప్తోంది ఇప్పుడు ఉన్న పిల్లల్ని చూసుకొని నేను బ్రతుకుతున్నాను అది చదువుకుంటోంది వాడు చదువు అయిపోయింది అని శారద చెప్తూ ఉంటే అప్పుడే గగన్ గుడి ముందు కారు ఆపి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మీరు తోడుండాల్సినప్పుడు లేరు ఇప్పుడు వాళ్ళకి తోడుండాల్సిన అవసరం ఉంటే వాళ్ళని వదిలేసి రమ్మంటుని చెప్తున్నారు ఏంటండి అని శారద నిలదీస్తూ ఉంటుంది నేను నా బిడ్డల్ని వదిలేసి ఎక్కడికి రాను రాలేను అని శారద తేల్చి చెప్పేస్తుంది అప్పుడే గగన్ గుడి లోపలికి వచ్చి శారద ఎక్కడ ఉందా అని గుడంతా చుట్టూ చూస్తూ ఉంటాడు శారదా నేను లేకుండా నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో కూడా నాకు తెలుసు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయానన్న కోపంతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రా సారదా వెళ్ళిపోదాం మనమిద్దరం కలిసి బ్రతుకుదాం రా సారదా అని కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకుని లాగుతూ ఉంటాడు ఒకసారి వదిలేసి తప్పు చేశాను మళ్ళీ నిన్ను వదులుకొని నేను తప్పు చేయలేను రా శారదా మన దారి మనం చూసుకుందాం శారదా అని కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకొని లాగుతూ ఉంటే వదలండి వదలండి అని శారద గెంజుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ ఇదంతా చూసి వదులు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా కృష్ణప్రసాద్ శారద చెయ్యి వదలకుండా కావాలనే గగన్ ముందు అలాగే పట్టుకొని ఉంటాడు వెంటనే గగన్ కృష్ణప్రసాద్ని తోసిపడేసి హౌ డేర్ యూ మా అమ్మ చెయ్యినే పట్టుకుంటావా అని శారద చెయ్యిని తాను పట్టుకుంటూ కృష్ణప్రసాద్ని తోసేయటంతో కృష్ణప్రసాద్ కింద పడిపోతాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది శోభాచంద్ర సమాధి దగ్గర కృష్ణప్రసాద్ని చూడడం తరువాత కృష్ణప్రసాద్ కారులో స్పృహ కోల్పోయి ఉంటే కాపాడి గగన్ వాళ్ళ ఇంటికి తీసుకురావడం అంతా కూడా భూమి గుర్తు చేసుకుంటూ ఇక గగన్ కొట్టడానికి మీదికి పోయినట్లుగా కృష్ణప్రసాద్ మీదికి వెళ్తూ ఉంటే గగన్ ఆగు అని శారద గగన్ చేయి పట్టుకుని లాగుతూ ఉంటుంది నువ్వు ఉండమ్మా నీ మంచితనం నన్ను చేతగాని వాణ్ణి చేస్తుంటే ఈయనకి మళ్ళీ మళ్ళీ వచ్చే ధైర్యాన్ని ఇస్తోందని గగన్ అంటాడు ఏ హక్కుతో నువ్వు మా అమ్మ చేయి పట్టుకున్నావు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు ఎందుకు మా అమ్మని ఇలా బాధ పెడుతున్నావు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు ఏ మనిషి నువ్వు అని అసలు ఆ రోజు పిండం పెట్టడం కాదు ప్రాణం తీసింటే బాగుండేది అని గగన్ అనగానే గగన్ అంటూ శారద గట్టిగా గగన్ని అరుస్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పటి వరకు ఈయన చేసిన బాధలు నీకు సరిపోలేదా ఇప్పుడు కూడా ఆ అపూర్వతో వాళ్ళ మనుషులతో నువ్వు మాటలు పడుతూనే ఉన్నావు అసలు అపూర్వ ఏం మాట్లాడిందో తెలుసా ఈయన చేసిన పనికి నిన్నేమనిందో తెలుసా నువ్వు ఈయనతో లేచి అని సగంలో గగన్ ఆపాయేస్తాడు లేనివాడివి లేకుండా పోయినా మా అమ్మకి ఇన్ని బాధలు ఉండేటివి కాదు నీ సంతోషం కోసం నువ్వు ఆ ఇంటికి పోయావు ఇప్పుడు అక్కడ కష్టం వచ్చేసరికి మా అమ్మ గుర్తుకు వచ్చిందా ఇన్నేళ్లకి మా అమ్మ కావలసి వచ్చిందా మిస్టర్ కృష్ణప్రసాద్ అని గగన్ చాలా గట్టిగా అరుస్తూ వేలు చూపిస్తూ నీ దారి నీది మా దారి మాది ఇంకొకసారి మా జోలికి వచ్చినా మా అమ్మ జోలికి వచ్చినా ప్రాణాలు తీసేస్తాను నిన్ను ప్రాణాలతో అసలు వదిలిపెట్టను అని గగన్ వార్నింగ్ ఇస్తాడు అమ్మ మనిషి విలువ తెలియని ఇలాంటి వారితో మనకు మాటలెందుకమ్మా బదమ్మ వెళ్దాం అని గగన్ శారద చేయి పట్టుకుని వెళ్తూ ఉంటే గగన్ ఆగు అని కృష్ణప్రసాద్ ఆరుస్తూ ఉంటాడు ఏరా జీవితాంతం నన్ను ఇలా ద్వేషిస్తూనే నువ్వు బ్రతికేస్తావా నన్ను నా బాధని అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నించవా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అర్థం చేసుకోవటానికి అసలు నువ్వు ఎవరు అని గగన్ అంటాడు ఎవరి భర్తనో అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎవరి తండ్రినో ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు అని గగన్ చెప్తాడు రే ఎందుకురా ఎందుకురా నేనంటే నీకు అంత కోపం నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాననే కదా నేను వెళ్ళిపోయింది నా కోసం కాదురా మిమ్మల్ని మిమ్మల్ని బ్రతికించుకోవటం కోసమే నేను వెళ్ళిపోయాను ప్రాణంగా ప్రేమించే భార్యని కొడుకుని వదిలేసి మా నాన్న ఎందుకు వెళ్ళిపోయాడు అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా ప్రాణానికి ప్రాణంగా మీ అమ్మని ప్రేమించాను నేను అంతకంటే ఎక్కువగా అపురూపంగా చూసుకున్నాను అటువంటిది హఠాత్తుగా నేను ఎందుకు వెళ్ళిపోయానో కనీసం ఒక్కసారైనా ఆలోచించావా మీరు దూరం అయిపోయినా మీకోసం మీరు ఎక్కడ ఉన్నారోనని మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినా నేను మీకోసం ఎంతలా వెతికానో తెలుసా నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా అవన్నీ నీకు తెలీదు నీకు కేవలం ద్వేషించటం నన్ను మాటలు అనడం ఇవి మాత్రమే తెలుసు ఇంకా ఎంతకాలం రా నీ ద్వేషాన్ని నేను భరించాలి నేను కనిపిస్తే చాలు మాటకు ముందు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని అంటున్నావు కానీ ఆ వదిలేసి వెళ్ళిపోవటానికి నేను ఎంత బాధని అనుభవించానో నేను ఎందుకు వెళ్ళిపోయానో నువ్వు అర్థం చేసుకోవా అసలు ఏం జరిగిందో ఎందుకు మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారైనా అడిగారా అడగలేదు అడగరు కూడాను ఎందుకంటే నన్ను నిందించడానికి నీకొక కారణం కావాలి అడగకపోయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నాది కానీ నేను చెప్పలేదు కదా చెప్తాను ఇప్పుడు చెప్తాను అసలు మీరాని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తాను అని కనీసం అప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారేమోనని కృష్ణప్రసాద్ జరిగిన సంఘటనని మొత్తం కూడా ఇప్పుడు శారదకి గగన్కి అక్కడే నిలబడి ఉన్న భూమికి అందరికీ అర్థమయ్యేలా రేపటి లో చెప్తూ ఉంటాడు చంద్ర నిండు గర్భిణి ఫ్యాక్టరీలో ఉందన్న విషయం తెలియక నేను ఫ్యాక్టరీని తగలపెట్టేశాను అప్పుడు చంద్ర చనిపోయింది అని కృష్ణప్రసాద్ మొత్తం కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు